పద్దెనిమిది కోడి సినిమా హీరో విశాల్కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది తమ ఆదేశాలు అమలు చేయకపోతే విశాల్ సొంత నిర్మాణ సంస్థ తెరకెక్కించే చిత్రాలపై నిషేధం ఉంటుందని మద్రాస్ హైకోర్టు హెచ్చరించింది కోర్టు ఆదేశాలతో విశాల్కు ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లయింది కోర్టు ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడానికి విశాల్ చేసిన అప్పే కారణం కొన్ని సంవత్సరాల క్రితం విశాల్ ఒక ఫైనాన్షియర్ వద్ద ఇరవై ఒక్క కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు అయితే ఈ అప్పును లైకా అనే సంస్థ సదరు ఫైనాన్షియర్ కు చెల్లించింది ఈ క్రమంలో డబ్బులు తిరిగి చెల్లించేంత వరకు విశాల్ నటించిన చిత్రాల పంపిణీ హక్కులు తమకే చెందుతాయంటూ లైకా సంస్థ ఒప్పందం చేసుకుంది అయితే ఈ ఒప్పందాన్ని అతిక్రమించి విశాల్ తన సామాన్యుడి చిత్రాన్ని రిలీజ్ చేసుకున్నాడు విశాల్ తీరుని తప్పుబడుతూ లైకా సంస్థ కోర్టులో కేసు వేసింది కేసు విచారించిన న్యాయమూర్తి పదిహేను కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఆదేశించారు అయితే విశాల్ డబ్బులు చెల్లించకుండా హైకోర్టును ఆశ్రయించాడు కేసు విచారించిన న్యాయస్థానం కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ పదిహేను కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఆదేశించింది ఉత్తర్వులను ఉల్లంఘిస్తే విశాల్ సొంత నిర్మాణ సంస్థ ఫిల్మ్ ఫ్యాక్టరీపై తెరకెక్కే చిత్రాలపై బ్యాన్ విధిస్తామని హెచ్చరించింది